నేను ఏ వ్యక్తి గురించి అయితే అడుగుతాను ఆ వ్యక్తి గురించి మీరు లైన్ అన్న చెప్పాలి వాజ్పేయి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు అజాత శత్రువు ఒక మరోతమైన నాయకుడు ఒక ఉన్నతమైన రాజకీయ నాయకుడు ఒక గొప్ప ప్రధానమంత్రిగా పేరుగాంచిన వ్యక్తి ఓకే అమిత్ షా గారు అమిత్ షా గారు ఒక మంచి వ్యూహకర్త ఒక పని అనుకుంటే అది నెరవేర వరకు కూడా పట్టు వదలకుండా పనిచేసే యొక్క వ్యక్తిత్వం ఉన్న యొక్క వ్యక్తి అనేక మందిని నడిపించగలిగిన యొక్క నేర్పరి కూడా తప్పక ఈ దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి ఓంశాఖ మాత్రి అమిత్ షా గారు ఓకే ఆయన నుంచి ఇన్స్పిరేషన్గా ఏం అంటే మీరు దగ్గరగా చూసినట్టున్నారు కదా చాలా సార్లు ఇన్స్పిరేషన్గా ఏం తీసుకోవచ్చు తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయడం ఓకే సార్ నెక్స్ట్ మన అంటే బీజేపీ పార్టీకి ఇంతకుముందు ప్రెసిడెంట్ బండి సంజయ్ గారు ఆయన గురించి బండి సంజయ్ గారు ఒక మంచి ఉత్సాహవంతమైన యొక్క నాయకుడు ఒక ఒక మంచి భావాలు ఉన్న యొక్క వ్యక్తి ప్రజలకు ఏదో చేయాలని చాలా దూకుడుగా వ్యవహరించే యొక్క వ్యక్తి ఈ రాష్ట్రంలో బండి సంజయ్ గారి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ విస్తరించింది బలపడ్డది రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో అధికారంకి వచ్చే యొక్క పరిస్థితి ఉంది ఓకే దానికి వారి సహకారం చాలా పెద్ద ఎత్తున ఉంది అంటారు తప్పక ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వారి సేవలను గుర్తించి జాతీయ నాయకత్వం ఇంత పెద్ద పార్టీ ఇన్ని రాష్ట్రాల్లో అధికారం ఉన్న యొక్క పార్టీకి వారిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారంటేనే వారి పనితీరు అవుతుంది ఓకే ఇప్పుడు ప్రజెంట్ భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు చాలా సైలెంట్గా పనిచేసే వ్యక్తి కానీ తప్పక పనిని పూర్తి స్థాయిలో చేసే వ్యక్తి అందరినీ కలుపుకొని పోగలిగే వ్యక్తి అందరితో పని చేయించే ఒక వ్యక్తి రాబోయే రోజులలో ఫలితాన్ని సాధించే వ్యక్తి ఎందుకంటే గతంలో మూడుసార్ల శాసనసభ్యునిగా ఒకసారి పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర మంత్రిగా పనిచేసే ఒక అనుభవం వారికి ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఓడించి భారతీయ జనతా పార్టీని వారి నాయకత్వంలో తీసుకొస్తారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం అలాగే ఈటల రాజేందర్ గారు ఈటల రాజేందర్ ఒక మంచి అనుభవం ఉన్న యొక్క మంత్రిగా గతంలో అనేక సంవత్సరాలు పనిచేసిన యొక్క నాయకుడు ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు ఆయన నాయకత్వం కారణంగా భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద శక్తి సమకూరుతున్నదని చెప్పి మేము భావిస్తున్నాం ఓకే ఆఖరిగా నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోడీ గారిని మించిన నాయకుడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా లేడని చెప్పి మనం అనుకోవచ్చు ఒక భారత దేశానికి సంబంధించిన యొక్క నాయకుడు ప్రపంచవ్యాప్తంగా ఇంత పేరు కాంచిన వ్యక్తి ప్రపంచ నాయకుల్లోనే ఒక అగ్రగామి నాయకునిగా అదేవిధంగా దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన యొక్క వ్యక్తి సామాన్యులకు స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఇంత పేరు కాంచి ఇవాళ అందరికి కూడా తన యొక్క పని స్వభావం వలన ప్రభావితం చేస్తున్నారు ఈరోజు ఈ దేశాన్ని ఒక ప్రపంచంలోనే ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా అదేవిధంగా శత్రు దుర్భేద్యంగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఓకే ఆఖరిగా ప్రేమేందర్ రెడ్డి గారు ప్రేమేందర్ రెడ్డి గారి గురించే చెప్పాలి వారి ఆశయం గురించి చెప్పాలి అంటే రెండు మాటల్లో ఏం చెప్తారు తప్పక ఈ రాష్ట్రంలో దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంకు రావాలని మేము ప్రగాఢంగా భావిస్తున్నాం అధికారం అనేది అంతిమ లక్ష్యం కాదు అధికారం అనే సాధనంతో ప్రజలకు ఇంకా సేవ చేయాలని అనుకుంటున్నాం ఆ సేవ చేసే విధంగా నాకు అవకాశంగా ఎప్పటికీ ఉండాలని పార్టీకి ప్రజలకు సేవ చేసే అవకాశం కలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను చాలా అద్భుతంగా మా ప్రశ్నలు అన్నిటికీ ఆన్సర్ చేశారు సార్ సో మీరు అనుకున్న విజయాలు సాధించాలని కోరుకుంటూ నమస్తే సార్ నమస్తే మీ యొక్క హోల్గా వీడియోస్కు అందరికీ మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను